అనేది మన భౌతిక ప్రయోజనాల కోసం బేసిక్ గా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుందా ఎలా ఉపయోగపడుతుందో మాకు చెప్తారా మరొకసారి మనం చారిత్రకంగా సంఖ్య తాత్విక ఆలోచనలో యోగా అనేది ఎందుకు ప్రవేశించబడింది అనేది ఒకసారి ఆలోచించినట్లయితే అసలు ఫిజికల్ ఫిట్నెస్కి ఇది పనికొస్తుందా లేదా అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకనంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు ద రూట్స్ ప్రాథమికమైనటువంటి విషయాల గురించి ఆలోచిద్దాం సంఖ్య తత్వాన్ని ఈ ప్రపంచానికి ప్రవేశపెట్టినప్పుడు కపిల తన శిష్యుడికి అందించాడు అసూరి అనేటువంటి ఆయన ఆయన దాన్ని మొదటగా రాయటం మొదలుపెట్టింది దాన్ని పతాంజలి తీసుకొని ప్రస్తుతం మన ప్రపంచానికి ఇచ్చాడు అయితే వాళ్ళు ఇచ్చినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రకృతి అంటే భౌతికమైంది పాపంతో కలిసిపోతుంది సో వాళ్ళ దృష్టిలో ప్రకృతి అనేది అంటే ఫిజికల్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ నాట్ గుడ్ ఓకే సో దాన్ని ఈ యొక్క ప్రపంచం ఈ యొక్క దీని నుంచి వేరు చేయడానికి ఉపయోగించేటువంటి ప్రయోగమే యోగా అసలు దృష్టిలో ఇది ప్రకృతిలో ప్రకృతి అనేది ఫిజిక్స్ అనేది ఫిజికల్గా ఉన్నది ఇట్ ఈస్ బ్యాడ్ ఓకే దాట్ విచ్ ఈస్ బ్యాడ్ సెపరేట్ చేయాలి అనుకునే దాన్ని ఫిట్నెస్ లో తీసుకురావడం ఏంటి అసలు సంబంధం లేదు రెండింటికి ఎలిమినేషన్ కోసం ఉపయోగించేదాన్ని ఫిట్నెస్ కోసం వాడతానంటే ఎట్లా అనాలా ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ బేసిక్స్ ఎస్ ఇది స్టార్ట్ చేసింది ఎలిమినేషన్ కోసం ఎలిమినేషన్ కోసం స్టార్ట్ చేసిన దాన్ని ఫిట్నెస్ కోసం వాడతానంటే ఎలా అనాలి పోనీ అది సంఖ్య వదిలేండి పతాంజలి గురించి ఆలోచిద్దాం పతాంజలి ఏమంటాడు ఈ భౌతికమైన దాన్ని అర్థానికి ఎలా ఉంచేసి నీ నీ హృదయంలో ఉన్నటువంటి దైవాత్మను దేవునితో కలిపేసుకో నీ దేవుని నీలో ఉన్నటువంటి దైవాత్మ ఈ విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మతో కలవడానికి ఈ శరీరం అడ్డుగా ఉన్నది కాబట్టి నువ్వు ధ్యానంలోకి వెళ్ళు దీన్ని నియంత్రించుకో దీన్ని కష్టపడి కంట్రోల్ చేసుకో కష్టపడి కంట్రోల్ చేసుకో నియంత్రించుకో ఉపసంహరించు వదిలిపెట్టు అనే దాన్ని ఫిట్నెస్లోకి తీసుకురావడం ఏంటి కొత్తనే లేదు అసలు ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ట్రూ ఎస్ దట్స్ వాట్ ఇట్ సేస్ అది చెప్తుంది అది సో దాన్ని ఫిజికల్ ఫిట్నెస్కి వాడుతున్నాం అని అంటే కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తుంది అని అంటే జలుబు చేసిందా ఐస్ ఫ్రూట్ తింటావా అన్నట్లుంటుంది ఎస్ దిస్ ఆల్సో లైక్ దాట్ నీకు జలుబు చేసినప్పుడు ద ప్రాబ్లమ్ ఈజ్ కోల్డ్ దానికి నువ్వు ఐస్ ఇస్తావా ఇవ్వవు కదా సో యోగా మెయిన్ అంశం ఏంటంటే ప్రకృతి ఈజ్ బ్యాడ్ సో ప్రకృతి ఈజ్ బ్యాడ్ దాన్ని తీసిపడారు అనేది లేదు లేదు దాన్ని నేను బాగు చేస్తా దాన్ని ఫిట్నెస్ చేస్తా అనేది అంటారు నా ఇంకొక విషయం విశాల్ మంగళవాడి అనేటువంటి ఆయన ఆయన యోగాని కూడా ప్రాక్టీస్ చేశాడు ద వరల్డ్ ఆఫ్ గురు సరే ఒక పుస్తకం రాశాడు బైబుల్ కాలేజీల్లో ఎక్కువ శాతం బైబుల్ కాలేజీలో రిలీజియన్స్ గురించి చదివేటప్పుడు దాన్ని ఒక టెక్స్ట్ బుక్గా వాడుతూ ఉంటారు ఓకే ఓకే విశాల్ మంగళవాడి గారు భారతదేశానికి చెందిన వ్యక్తి కాబట్టి మధ్యప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఆయన జోవియల్గా ఒక మాట చెప్తాడు జోవియల్గా ఏమంటాడంటే యోగా మనిషిని ఫిట్ చేసేదైతే ఓకే 100 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయులు ఒక్క ఒలింపిక్ మెడల్ కూడా ఎందుకు తీసుకురాలేపారు అంటాడు కరెక్ట్ ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచంలో యోగా ప్రవేశపెట్టారు వదిలే ఇప్పుడు దాకా యోగా పాటిస్తుంది ఎవరు మనం ఒకళ్ళమే భారతీయులు ఒకళ్ళే కదా యోగాని పాటిస్తున్న మనం ఒక్కళ్ళమే అయితే ఒలింపిక్స్లోకి వెళ్తున్నప్పుడు అర్థమైందా అతి ఎక్కువ గోల్డ్ మెడల్ ఎవరికి రావాలి మనకు రావాలి పర్టికులర్గా అథ్లెటిక్స్లో పరుగు పందెంలో కానీ ఇలాంటి ఆటలో కానీ ఎందుకంటే శరీరక ఫిజికల్గా ఫిట్ ఉండేది మనమే కదా మనకు రావాలి మనకు ఎందుకు రావట్లేదు ఒక్క మెడల్ ఎందుకు తీసుకురాలేపారు ఒకవేళ భారతదేశానికి మెడల్స్ ఏమన్నా వచ్చినాయి అంటే కనుక అది షూటింగ్లోనో లేకపోతే ఇంకా వేరే దాంట్లో కానీ అథ్లెటిక్స్లో తీసుకురాలేకపోతున్నాం మనం ఇఫ్ యు ఆర్ ఫిట్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ అని అన్నాడు సో కాబట్టి ఒకవేళ ఇది ఫిజికల్ ఫిట్నెస్ కోసం అనేటువంటి ప్రయోగం లేకపోతే అని మబ్బి పెట్టినట్లయితే ఐఎమ్ సారీ సంఖ్య ఒప్పుకోడు పతాంజలి ఒప్పుకోడు ఒకవేళ వాళ్ళిద్దరు కనుక ఈరోజు బతుకున్నట్లు అరే మేము ప్రవేశపెట్టిన దానికి కాదురా అంటారు దే వుడ్ హవ్ సెడ్ దట్ దే వుడ్ హవ్ సెడ్ దే వుడ్ హవ్ సెడ్ నో మేము పెట్టింది దానికోసం కాదు శరీరం పరిత్యగించి దేవునితో దైవాత్మతో కలిసిపోవడానికి చేసిన ప్రయోగం అది ఇది చెడ్డది శరీరం నువ్వు శరీరాన్ని బాగు చేస్తానంటావేంటి దాన్ని ఇంకా ఫిట్ చేస్తావేంటి అది వాళ్ళు అనేటువంటి మాట ఇట్ కెనాట్ బి